విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, చైనా దేశంలోనే కాదు మన దేశంలోనూ జరుగుతోంది ఇదే కదండి. మన సమాజంలో మగపిల్లలకే అధిక ప్రాధాన్యత ఉండటంతో గర్భస్థ శిశువులుగానే ఆడపిల్లల్ని అంతం చేసే స్థితి కూడా దాపురించింది. ఫలితంగా క్రమంగా అబ్బాయిల సంఖ్య పెరిగి అమ్మాయిల జనాభా తగ్గిపోతోంది. మనందరికీ తెలిసిన విషయమేనండి, వంటలో ఉల్లిపాయలు వాడటం మనందరికీ అలవాటు కదా. ఉల్లిపాయల సప్లై పడిపోయినప్పుడు 6-7 రూపాయలకే దొరికే ఉల్లిపాయల్ని 60 నుండి 70 రూపాయలకి కొనుక్కుంటున్నాం. అలాగే మన సమాజంలో ఆడపిల్లల సంఖ్య పడిపోయేసరికి వాళ్ళకి గిరాకీ పెరిగి ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పెళ్లిళ్ళు చేసుకునేందుకు సిద్ధమైపోతున్నారు. సరే, ముందైతే కార్యక్రమం చూసండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చర్చించుకుందాం. నమస్కారం, ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, సమ్మర్ సీజన్ లో ఉండే మెయిన్ ప్రాబ్లం ప్లాంట్స్ వాడిపోవడం, సరిగ్గా పెరగకపోవడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా మనకు కూడా చాలా బాధేస్తుంది. మరి ఆ ప్లాంట్స్ అలా అవ్వకుండా ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతే బాగుంటుందో ఇవాళ మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధవి గారు. హలో అండి. మాధవి గారు, మనం సమ్మర్ సీజన్లో గార్డెనింగ్కి చాలా ఫ్రీక్వెంట్గా ఉండే ప్రాబ్లం ఏంటి అంటే, సమ్మర్ సీజన్లో ప్లాంట్స్ సరిగ్గా పెరగవు అండ్ చాలా విరుచుకుపోయి అంటే కంప్లీట్ లీవ్గా ఉండదు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మరి వాటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మామూలుగా ఇండోర్ ప్లాంట్స్ చాలా సఫర్ అవుతాయి, ఎందుకంటే మామూలుగా గాలిలో ఉండాల్సిన శాతం ఎంతైతే తేమది ఉండాలో అది పడిపోయి హీట్ బాగా ఎక్కువైపోయి వాతావరణం పొడిగా వేడిగా అవుతుంది. అంటే మొత్తం మాయిశ్చర్ లేకుండా డ్రై హీట్ అన్నమాట. సో అది యాక్చువల్గా మొక్కలకి ఫేవరబుల్ కాదు, ఎస్పెషలీ ఇండోర్ ప్లాంట్స్కి. మన ఇండోర్ ప్లాంట్స్కి ఏంటి, ఎప్పుడూ కొంచెం మాయిశ్చర్ అందుతూనే ఉండాలి వాటికి, మొక్క చుట్టుపక్కలో లేకపోతే మొక్క వేళ్ల నుంచో అది ఎప్పుడు తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ మొక్కలకి డైరెక్ట్ సూర్యరశ్మి తగలదు. ఓకే. సో ఫోటోసింథసిస్ అంత బాగా అవ్వదు. సో వీటికి దొరికిన కొద్ది మాత్రం లైట్ తోటి ఆ రూట్స్ నుంచి అందే మాయిశ్చర్తో పాటు ఇది ఫోటోసింథసిస్ చేసుకుని దానికి కావలసిన ఫుడ్ అదే తయారు చేసుకుంటుంది. ఓకే. సో ఇవాళ మొక్క గురించి కాకుండా మొక్కని ప్రొటెక్ట్ చేసుకునే మెథడ్ గురించి ఆలోచించి అది నేర్చుకుందాం. ఓకే. ఇది మాస్టిక్ అండి. అంటే పేర్లోనే ఉంది, ఇది మాస్తో తయారు చేయబడింది. మాస్ అంటే మామూలుగా అడవి ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్ల వృక్షాల కింద ఇది మాస్ తయారవుతుంది అన్నమాట. ఈ మాస్ ది ప్రత్యేకత ఏంటి అంటే అది మాయిశ్చర్ ని చాలా రిటైన్ చేసుకుని, అంటే తేమని రిటైన్ చేసుకుని అందులో నిల్చు అలా పెట్టుకుని ఉంటుంది అన్నమాట, స్టోర్ చేసుకుని. మాధవి గారు, ఈ మాస్ అనేది మనకి బయట దొరుకుతుంది? బయట మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది. ఎక్కడైతే మట్టి మొక్కలకి సంబంధించిన ఎరువులు విత్తనాలు దొరికే ప్రతి షాప్ లో మాస్ దొరుకుతుంది. అవునా? ఇప్పుడు ఇంకా కన్వీనియంట్ గా మనం మాస్ తో మనంతట మనం తయారు చేసుకోకుండా వాళ్ళు రెడీగా చేసి స్టిక్స్ కూడా అమ్ముతారు. సో ఈ స్టిక్ ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో గనుక నీళ్లు పోస్తే కనీసం 2-3 రోజుల వరకు అది పూర్తిగా డ్రై అయిపోకుండా తేమ నింపుకొని అది అలా స్లోగా దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఉన్న మొక్కలకు వెటుకో మెల్లిగా సప్లై చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో మనం సమ్మర్ లో ఇండోర్ ప్లాంట్స్ కి దగ్గరగా ఈ మాస్టిక్ ని గనుక పెట్టుకుంటే ఒకవేళ రూట్స్ డ్రై అయిపోయినా కూడా ఈ మాస్టిక్ ద్వారా వచ్చే మాయిశ్చర్ ని అది దాంతో దాని ఫుడ్ ని తయారు చేసుకుని అది అంత వాడిపోకుండా ఫ్రెష్ గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో మాధవి గారు, మరి వీటిని ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దామా? ఓకే, తప్పకుండా అండి. ఇది మొక్క ఏదైనా వెరైటీస్ ఏవి అయినా ఇవి వీటన్నీ ఇండోర్ వెరైటీస్, అంటే ఇవి సెమీ షేడ్ లో, డైరెక్ట్ సన్ లైట్ లో కాకుండా సెమీ షేడ్ లో బతుకుతాయి అన్నమాట. ఓకే. సో ఈ సెమీ షేడ్ లో పెరిగే ఈ మొక్క, ఇది ఫిలోడెండ్రాన్ ఫ్యామిలీ, ఇది సింగోనియం ఫ్యామిలీ. కానీ వీటన్నిటికీ కూడా మాయిశ్చర్ రెగ్యులర్ గా అవసరం. ఓకే. ఒకసారి ఇచ్చి ఒకసారి లేకుండా, అంటే మనం నీళ్ళు ఇప్పుడు పోసాము, సపోజ్ ఒక పూట మర్చిపోతాము, అది మనం వచ్చేసరికి వాడిపోయి ఉంటుంది. ఓకే. సో అలా కాకుండా రెగ్యులర్ గా దీనికి సప్లై ఉంచే ఈ స్టోర్ ఏదైతే మాస్టిక్ ఉందో దాన్ని అరేంజ్ చేసుకుంటే అది ఎప్పుడు ఫ్రెష్ గా బాగా బ్లూమ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మరి దాన్ని ఎలా అరేంజ్ చేయాలి మాధవ్ గారు? తప్పకుండా చెప్తానండి. ఇది సింగోనియం అండి. దీన్ని మనం ఈ పాట్ లోకి విత్ మాస్టిక్ ప్లాంట్ చేసుకుంటున్నాం. ఓకే. దాన్ని మన పాట్ లోకి షిఫ్ట్ చేసిన తర్వాత, అండ్ కొంచెం పెద్ద సైజ్ పాట్ కూడా కదా, ఇది పెద్ద సైజ్, ఎందుకంటే మాస్టిక్ పట్టాలి కదా. అవును. ఈ స్టిక్ కొంచెం ప్లేస్ పడుతుంది. ఓకే. సో దీనికంటే
కొంచెం వెడల్పున్న పాట్ తీసుకుని ఓకే ఆ మొక్క నాటిన తర్వాత దాని చుట్టూ కొంచెం సాయిల్ అంటే రూట్స్ అన్ని కంప్లీట్ గా సాయిల్ లో డిప్ అయ్యేలాగా ఓకే ఇది మన నేర్చుకున్న సమ్మర్ గార్డెనింగ్ ఒక టెక్నిక్ అన్నమాట ఓకే ఎప్పుడు కూడా సమ్మర్ లో టాప్ సాయిల్ ఏదైతే ఉందో మొక్కల చుట్టూ ఉన్న టాప్ సాయిల్ ఒకవేళ గనుక మనం కోకోపీట్ వాడితే అది ఇంకా ఎక్కువ సేపు మాయిశ్చర్ రిటైన్ చేసుకుని ఉంటుంది ఓకే సో ఇది ఒక మంచి చిట్కా కూడా మాకు ఇది ఒక చిట్కా సో ఇప్పుడు మనం కోకోపీట్ తో టాప్ సాయిల్ కవర్ చేసిన తర్వాత ఈ మాస్టిక్ ని వేళ్ల మీదుగా కాకుండా ఈ మొదలికి కనీసం ఒక మూడు కొంచెం ఒక టూ రెండు అంగుళాల దూరంలో ఇది మనం నాటుకోవాలి ఓకే మనం ఈ మాస్టిక్ నాటుకున్న తర్వాత ఇది దీనికి ఇలా సపోర్ట్ పెట్టి దాన్ని ఒక చిన్న తాడు సహాయంతో కట్టుకోవాలి ఓకే సో ఒక చిన్న మొక్కని తీసుకొని మాస్టిక్ కి టై చేసేసేయాలి టై చేయాలి ఓకే ఇది తర్వాత స్లోగా గ్రో అయినా కూడా వర్టికల్ గా ఇలాగే పొడవుగా నిటారుగా పెరుగుతుంది అంటే మాస్టిక్ కి అంటుకొని అలా కంప్లీట్ గా పెరిగిపోతుంది అవునండి ఓకే ఆ తర్వాత పెరిగిన ఇదే డైరెక్షన్ లో అప్వర్డ్ పెరిగి ఆ తర్వాత దానికి కావాల్సిన మాయిశ్చర్ ని దొరికితే రూట్ నుంచి లేకపోతే మాయిస్టిక్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుని అది హెల్దీగా ఉంటుంది సమ్మర్ లో ఓకే సో ఇందాక మనం చెప్పినట్లు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం చూసుకోవడానికి కుదరదు కాబట్టి ఇది ఉంటే గనక కంప్లీట్ గా దానికి వాటర్ వచ్చేస్తుంది సో ఆల్టర్నేటివ్ సోర్స్ వెతుక్కుంటుంది ఓకే పాట్లో తొట్టులో వేళ్లలో ఉందా లేదా లేదా సరే దీంట్లో ఉంది ఓకే సో మనం వాటరింగ్ అనేది కంప్లీట్ గా సాయిల్ తో పాటు మాయిస్టిక్ కి కూడా వాటర్ చేయాలి నుంచి చేయాలి వాటర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఓకే మాయిస్టిక్ పెట్టిన మొక్కల్లో టాప్ నుంచి చేయాలి ఓకే ఇది తడుస్తూ వస్తే ఇది 2-3 డేస్ రిటైన్ అవుతుంది సో నౌ నెక్స్ట్ వాటరింగ్ చేసేటప్పుడు మనము డైరెక్ట్ గా కాకుండా దీని పై నుంచి వేసుకుంటే మాధవి గారు మాయిస్టిక్ ని కంప్లీట్ గా మనం చేసేసాం అండ్ కట్టేసాం నీట్ గా అయిపోయింది వాటరింగ్ కూడా అయిపోయింది కానీ మాయిస్టిక్ ఆర్గానిక్ అవునండి ఇట్స్ ఎ ప్లాంట్ యాక్చువల్లీ బేసిక్ గా మాస్ ఇస్ నథింగ్ బట్ అన్ అదర్ కైండ్ ఆఫ్ ప్లాంట్ వెరైటీనే ఓకే సో అది దాన్ని మనము ఇది ఇట్స్ ఎ కంప్లీట్ బయోడిగ్రేడబుల్ ప్లాంట్ ప్లాంట్ ఫ్రెండ్లీ అన్నమాట ఇది ఓకే సో మనం దాంతో తయారు చేసింది కట్టి దీంతో పెడుతున్నాం కాబట్టి ఇది పొల్యూషన్ కానీ ఎటువంటి దీనివల్ల హాని హెల్త్కి కానీ ఎన్వైరన్మెంట్ కానీ ఎటువంటి హాని ఉండదండి ఓకే సో కంప్లీట్గా హెల్త్గా అండ్ మనకి అంతగా కష్టం కూడా ఉండదు కదా ఇది పెంచడంలో ఒక మాస్టిక్ పెట్టి దానికి వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఊరికే పెంచే విధానము టెక్నిక్ ఎయిడ్స్ కొన్ని వాడుకుంటే గార్డెనింగ్ ఇంకా ఈజీ అవుతుందండి ఓకే సో మాధవి గారు సమ్మర్ సీజన్లో ఇండోర్ ప్లాంట్స్తో ఎలా గార్డెనింగ్ చేసుకోవాలో మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ కూడా చాలా థ్యాంక్ యూ అండి అండ్ నైనా నువ్వు కూడా చాలా బాగా ఎలా ప్లాంటేషన్ చేసుకోవాలో చూపించావు థ్యాంక్ యూ సో మచ్